ఏం కావాలి? జఫ్ఫా గురించి ఇన్ఫర్మేషన్ కావాలి. జఫ్ఫా గురించి నా ప్రాణం పోయినా చెప్పను. చెప్పు. ఐ లవ్ యూ జఫ్ఫా. జఫ్ఫా గురించి ఇన్ఫర్మేషన్ కావాలి. ఎవరో నాకేం తెలుసు సార్. ఏయ్, నువ్వే కదా మొన్న జైలు నుంచి రిలీజ్ అయింది. ఏం కాదు సార్, వాడు వాడా. జఫ్ఫా గురించి ఇన్ఫర్మేషన్ కావాలి. అసలు ఎవరిని అడిగినా ఎవడు చెప్పట్లేదు. జఫ్ఫా, ఎక్స్క్యూజ్ మీ, ఆల్రెడీ ఇద్దరు పోయారు. జఫ్ఫా గురించి నేను అడిగా అనుకో, ఇది మూడో అడుగుతాడు. యాక్చువల్గా మణికొండ ఏరియాలో అగ్గిపడితే వెలిగించేసుకుంటే సార్. మనకి ఇప్పుడు విట్నెస్ దొరికాడు కాబట్టి జఫ్ఫా చాలా ఈజీగా పట్టుకోవచ్చు సార్. ఆఫ్ కోర్స్. ఎస్ సార్. సార్ ఏంటి సార్ అంత ఫాస్ట్గా వెళ్తున్నారు? ఈ క్వశ్చన్ చెప్పను. ఏంటి సార్ బ్రేక్ ఫెయిల్ అయింది? మరి బ్రేక్ ఫెయిల్ అయితే ఎవడైనా ఆపుతాడో ఆపడం ట్రై చేస్తాడు. ఏంటి సార్ అంత ఫాస్ట్గా వెళ్తున్నారు? మనకి యాక్షన్ జరిగేలోగా స్టేషన్కి వెళ్ళిపోవాలి. సారీ సార్. సార్ అమ్మగారు క్యారేజ్ పంపిలేదు, నేను చనువు తీసుకొని మీకోసం బిర్యానీ ఆర్డర్ చేశాను సార్. వాడేమో దాంట్లో బయలుదేరి వేయలేదు సార్. గంట సేపటి నుంచి మీరు మాట్లాడబోయేసరికి బ్రేక్ అనుకొని చనువు తీసుకొని దీనికి ఒక బిల్డప్, గెటప్, ఒక టోపీ, ఒక కోటు, ఒక అసిస్టెంట్. బిర్యానీ తీసుకురాలేదంట, చలువు తీసుకున్నట. ఇది జఫ్ఫా రీసెర్చ్ ఫైల్. కొంతమంది మేధావులు నానాకి తయారు చేసేటు. జఫ్ఫా జైలు లోపలికి వచ్చిన కాడి నుంచి పారిపోయేంత వరకు అన్ని డీటెయిల్స్ ఇల్లో ఉన్నాయి. సూపర్. మీరు దీన్ని జాగ్రత్తగా పరిశీలించి యాక్షన్ తీసుకోండి. దరిద్రుడా, ఎలా చచ్చాడో చూడు. ఇప్పుడు ఎలాగా, హిందీ మనకి రాదే. అన్ని కాల్స్ ట్రై చేస్తాను, ఏదో కాల్లో విషయాలు తగలకపోతాడా దరిద్రుడా. హలో హలో హలో. అరే క్యా తో మిషల్ రా రే, ఈ జఫ్ఫా ఫిర్ సే భాగ్ గయా కా తేరా. అరే ఈ జఫ్ఫా హై క్యా తో బి రే ఖిస్తా, ఇస్కా సమజ్ మే నీ ఆ రా. తు పోలీస్ డిపార్ట్మెంట్ మే నౌకరీ కర్ రా, క్యా తో బి నౌకరీ కర్ రా. అరే మున్సిపాలిటీ మే కామ్ కర్నా తా తు హౌలే. ఐ జఫ్ఫా జఫ్ఫా, మై జఫ్ఫా హూ. క్యా సమజ్ మే నీ రా జఫ్ఫా కా. వో శబ్నమ్ బేగమ్ ఆకే మేరే కో పూచ్ రీ, వో జఫ్ఫా సే ప్యార్ కరీ కతే. కై కా ప్యార్ కరీ రే ఖిస్తా, క్యా కర్ ఉస్కా ఫిర్ పూచే గా కేస్ ఠోక్తీ బన్నే. మై ఐ ఐ ఐ మై జఫ్ఫా హూ, జఫ్ఫా హూ హూ, జఫ్ఫా నమ జాన్ మినార్ పే మై హై. వో జఫ్ఫా కి చక్కర్ జఫ్ఫా मैं हूँ जफ्फा का सोचता रहता है, जिसमें सुर जफ्फा कर रहे चाहता है बस. नहीं नहीं, हिंदी नहीं मालूम रे, मुझे हिंदी नहीं मालूम रे. सर मैं इपड़े एक्कडिकि वेल्तुन्नाम, इन्फॉर्मर्ली मीट अवडानिकि कला मंदिरं సార్. ఎక్కడయ్యా? ఎక్కడేంటి సార్? పెళ్లి పట్టు చీరలకు ప్రత్యేక మందిరం, కళామందిర్లో ఉన్నాం. ఏ మందిర్లో ఉన్నామని కాదు, ఇన్ఫార్మర్ ఎక్కడయ్యా? వస్తున్నాడు సార్, ఆన్ ద వే సార్. సార్ టూ డేస్ లో నా మ్యారేజ్ డే. చీర ఇచ్చి బ్లెస్ మీ సార్. ఓకే ఎంజాయ్.
ఇది బాగుందండి, దీనికి మ్యాచింగ్ లంగాలు ఉన్నాయండి? ఉన్నాయండి. మ్యాచింగ్ లంగాలు లేకపోతే తెలిసిపోతుందండి. You are watching NTV News. మీరు చూస్తున్నది ఈటీవీ. ఇదేంటండి, కళామందిర్ అంటే మంచి క్వాలిటీ ఉంటుందంటారు, ఇంత చీప్ క్వాలిటీ పెట్టారేంటి? ఛాన్స్ లేదు. ఏం ఛాన్స్ లేదు చూడండి. ఏంటి ప్రేమిస్తున్నావా, యాసిడ్ పోస్తావా? సిటీలో అమ్మాయికి భద్రత లేకుండా పోతుంది. చిన్న బట్టలు వేసుకుంటే రేప్ చేసే హక్కు ఉందంటారు. చుడీదార్లు వేసుకున్నా వదలరా? ఇంకా నయ్యో బిడ్డకి తండ్రం లేదు. కింద విధ్వంస మరణకాండ జరుగుతుంది సార్. ఇక్కడ మరణకాండ జరుగుతుంది. జఫాకి ఇక్కడ చాలా నెట్వర్క్, మనం ఏ ఛానల్ చూసినా తెలిసిపోతుంది. అర్జెంట్ ఇక్కడి నుంచి ఖాళీ చేయాలి. సరే సార్ సార్, ఇవన్నీ చూస్తుంటే నాకు కార్ హలో విశాల్ నువ్వు దేని నన్న దూకు. అరే గారి, ఇరే గారి, నా ఫోను, నా ఫోను, నా ఫోను. హలో, ఐ యామ్ కమింగ్ దేర్. అన్నా అన్నా అన్నా, నా పిల్లల మర్డర్ చేసిరా, నువ్వే పట్టుకోవాలన్నా? సార్ వచ్చారుగా, చూసుకుంటారు, టెన్షన్ పడదు. అన్నా చాలా పెద్ద మర్డర్ అన్నది. అంటే ఆయన ఉద్దేశం షీజే. పర్సనాలిటీ అలాగే ఉంది, మోడల్ లాగే. కోయల సార్, లుక్ ఎట్ మీ. ఎస్ సార్, అబ్జర్వ్ మీ. ఓకే సార్, కరెక్ట్ గా స్కెచ్ గీచి స్కెచ్ లో పడేలా మర్డర్ చేశాడంటే హిజే. నువ్వే పట్టుకోవాలన్నా, మాస్టర్ పీస్. పట్టుకుంటా పట్టుకుంటా. సార్ ఫర్ యర్ కన్ఫర్మేషన్, ఆ వెపన్ పీస్ కూడా స్కెచ్ గీసి అందులో పడేసాడు సార్. వెళ్ళి పట్టుకో. వద్దు సార్, మీరే పట్టుకోండి. గ్లౌజ్. నా పిల్ల మోడల్నా? ఎన్నిసార్లు చెప్తారా మోడల్ మోడల్ అని? పట్టుకోనా? పట్టుకోవడానికి కదా వచ్చింది, పట్టుకుంటా. వెంకి అన్నా, ఆ గన్ తీసి నాకీ చెప్తా? సరేనా, నువ్వే పట్టుకోవాలనా? నేనే పట్టుకుంటా. ఇది తీసుకెళ్ళి ఈ గన్ మీద ఎవరు ఫింగర్ ప్రింట్స్ ఉన్నాయో చెక్ చేయించు. ఓకే సార్. కోయల సార్, లుక్ ఎట్ మీ. ఎస్ సార్. అబ్జర్వ్ మీ. ఓకే సార్. ఒక అమ్మాయి వస్తుంది, హైట్ 5'6", వెయిట్ 62 kilos, హై హీల్స్ తీసుకోండి. లుక్ దేర్, హై హీల్స్. ఏంటి వెనకాల ఉన్న అమ్మాయి వస్తుందా? లేదు సార్. ఎవరు నువ్వు? శవాన్ని ఎత్తికెళ్ళడానికి వచ్చాను సార్. బాడీ కూడా తీసుకోపోతున్నా, నువ్వేమన్నా చేయాలనా? చేస్తా. ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ఇచ్చిన కదనా? ఈ ఇన్ఫర్మేషన్ కాదు, జఫ్ఫా గురించి. అంత ఇన్ఫర్మేషన్ లాకర్ లో పెట్టిందానా? ఆ లాకర్ నంబర్ ఏమో నాకు తెలియదానా? ఇదేమో చచ్చిపోయిందానా? అది పెద్ద మోడల్ అన్నా, నా బర్త్డేకి పెద్ద గిఫ్ట్ కూడా ఇస్తానదానా? అవునా? ఏమైనా క్లూ ఇచ్చిందా? క్లూ అంటే ఆ పాస్వర్డ్ విషయమే చెప్తలేవు. ఈ పాస్వర్డ్ గురించి ప్రపంచం మొత్తంలో నీకు నాకు మాత్రమే తెలుసు. అన్నా, నీకు నాకు తప్ప ఈ ప్రపంచంలో ఎవ్వరికి తెలియదు అని చెప్పిందానా? వెంకి అన్నా, నీ మోడల్ ఫిగర్ సైజులు తెలుసా? ఫారెన్సిక్ డిపార్ట్మెంట్, ఈ వెపన్ మీద ఎవరి ఫింగర్ ప్రింట్స్ ఉంటే వాడే మర్డర్. బాస్ చెప్పారు. ఓకే వెంకీ, 36, 24, 36 అదేనా అన్న? అది మీ ఇద్దరు తెలుసు, నాకు ఎలా తెలుస్తుంది? నాకు తెలుసా? పద 36, 24, 36. అరే ఓపెన్ అయిందానా? ఇది కష్టపడి సంపాదించిందన్నా, చాలా సీక్రెట్ అన్నా. చాలా డేంజర్ గానా ఇల్లు, సంపాదించి కూడా ఇంకా కోరు, సావనికి కూడా ఇంకా కోరు. ఇట్లా పట్టుకుంటారేమో మన మీ ఇష్టం.
చిచిటీ గడికి రెండో ఫోన్ ఉంది కదా, అందులోంచి ట్రై చేస్తా. ఈ ఫోన్ కూడా పనిచేయట్లా వీళ్ళలాగే, హిందీలో ట్రై చేస్తా. హలో హలో విశాల్ భాయ్. నమస్కారం, ఎయిర్టెల్ కి స్వాగతం. మేము మీకు ఏ విధంగా సహాయపడగలము? నమస్కారం, మీకు కూడా స్వాగతం. నన్ను బయటికి లాగ్గలరా? క్షమించండి, సెక్యూరిటీ కోసం మీ కాల్ రికార్డ్ చేయబడుతుంది. మా వద్ద ఉన్న రికార్డ్స్ ప్రకారం గత 2 నెలలుగా మీరు బిల్లు కట్టలేనందున కాల్ కట్ చేయబడుతుంది. ఇంత మంది ఉన్నారు ఇక్కడ, ఎవరి మీద నన్ను ఆరేసినా, నీ మీద ఎందుకు ఆరేసినా, నువ్వు నాకు వాషింగ్ మెషిన్ సాటిస్ఫాక్షనా? హలో, ఈ నెంబర్ కాదు. హలో విశాల్, హలో బాబు విశాల్, హలో విశాల్, 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 విశాల్ సార్. ఇప్పుడు మనం ఎటెళ్తున్నాం? జఫ్ఫా పనిచేసే ఆఫీస్కి వెళ్తున్నాం. నా ఇన్వెస్టిగేషన్ లో అతను ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అని తెలిసింది. అది ఆల్రెడీ తెలిసిన విషయమే కదా సార్. కోలా అతని గురించి నీకు తెలియదు, నాకు తెలుసు. అతను ఫెయిల్ నువ్వు చదవలేదు, నేను చదివాను. అతని ఫ్రెండ్స్ ఏంటి, అతని హాబీస్ ఏంటి, అతను ఎటువాడు? కొత్త చెప్పులు కొనుక్కోవాలి. ఎవరు చచ్చిపోయాడు కచ్చిన చెప్పులు తీసుకొస్తలేడు ఎవడు. ఉండవు. హలో పోలీస్ స్టేషన్. ఎస్, ఎవరండి? నేను మంత్రి గారి పిఏ జనార్దన్ మాట్లాడుతున్నాను. చెప్పండి సార్. మీతో మంత్రి గారు మాట్లాడతారంట. ఓకే సార్, ఓకే సార్. హలో ఎవరు అక్కడ? సార్ నేను రంగా సార్. రంగా? రంగా? అవును సార్. ఇదిగో నువ్వు పని చేయాలయ్యా. చెప్పండి సార్. మా వాడు మా పిఏ ఒకడు ఆ మాఫియా గాండి పట్టుకోడానికి పోయి ఇరుక్కుపోయాడయ్యా. ఆ క్యాఫీ లో ఇరుక్కుపోయాడంట. వాడికి అంత బయటకు తీయాలే. నా పేరు నా ఫోన్ నంబర్ ఇస్తాను సార్. వాడిని ఏదో రకంగా బయటికి తీయండి. ఫోన్ నంబరు 9849000005. మీరు తొందరగా పని పూర్తి చేసేయండి అమ్మా. తప్పకుండా సార్. ఉంటానాయన. సరే సార్, చేస్తాను సార్. ఓకే ఓకే ఓకే.